ఎన్నెన్నో రాగాలు ఉన్నాయి, నవరసాలు ఉన్నాయి. భక్తి రేవ కలిగేసే ఓ భగవంతుడా, నీ యొక్క నిజ నివాస స్థానం ఎక్కడ అని భక్తుడు ప్రశ్నిస్తే, మద్భక్త ఎత్ర గాయంతి తత్ర నిష్ఠామి నారద, నన్ను కీర్తించే ఆ గళల్లో నేను స్వర్ణ సింహాసనం వేసుకొని కూర్చుంటాను అన్నాడు పరమాత్మ. భక్తి రేవ కలిగేసి అలాంటి పరమాత్మ సన్నిధానానికి మనందరం కూడా చేరుకోవాలి అంటే ఈ ధనుర్మాసం వేళ ఉత్కృష్టమైనటువంటి మార్గం, భగవత్ మార్గానికి మార్గం వేసింది ఆండాళమ్మవారు. ఆ ఆండాళమ్మవారు మనల్ని తరింపజేయడం కోసమే తాను వ్రతం ఆచరించి మన చేత వ్రత ఫలాలను అనుభవింపజేస్తుంది. వాయునాల్పాడి మన తినాలు చెందిక్క, మనస్ఫూర్తిగా గానం చేయండి. ఆళ్వారు ఆచార్యులందరూ కూడా గానంలోనే మోక్షాన్ని పొందినారు. దీనికి డబ్బు పెట్టుబడి అనేటువంటిదే లేని వ్రతం ఈ వ్రతం. ఈ వ్రతాన్ని 30 పాటల ద్వారా పరమాత్మను వశీకరణ చేసుకున్నటువంటి మోహిని, జగన్మోహిని ఆండాళమ్మవారు. వారు లక్ష్యం ఇదిగో ఈ శ్రీనివాస్ గారి యొక్క గళల్లో ఆవహించి వారి వ్రతాన్ని సంపూర్ణం చేసుకోవడానిక అని అన్నట్లుగా ఈ రోజున విశేషమైన భాషను పక్షుల కిలకిల రావాలి. కూజంతి కోగిల గణాకల కంఠరావై, పక్షులన్నీ కూడా కూస్తున్నాయమ్మా, తెల్లవారింది, నువ్వు నిద్ర లేవాలి అని అంటే పక్షులు లేస్తేనేనా? ఇంకా ఏదన్నా ఉదాహరణ చెప్పువమ్మా తెల్లవారింది అనడానికి. భగవానుడు నందగోకులంలో అవతరించిన తర్వాత క్షీరసాగరం బాధపడి నేను కూడా నీ వెంటే ఉంటాను అని అన్నప్పుడు నందగోకులంలోని ఆవుల పొదుగుల్లో క్షీరసాగరం నిండి నిమిళీకృతమై ఉంది. భూలోకమే ఆనంద రాగసాగరం అయిపోయింది. అప్పుడు కుటీర పరిశ్రమ జల జలిత పండు తరారణి దిగంతరాళమై